నిర్మల్ జిల్లా బాసర సరస్వతి దేవస్థానంలో అవినీతికి పాల్పడిన అధికారులు సిబ్బందిపై దేవాదాయ శాఖ కొరడా జులిపించింది. తప్పుడు బిల్లులతో నిధులు కాజేసి అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. రిటైర్డ్ ఆర్ఐఈఓ, ఏఈఓ, రిటైర్డ్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ తో పాటు ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు, ఇలా మొత్తం 8 మంది అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఆలయ ఈవోగా పనిచేసిన సుధాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ గా పనిచేసిన ఎం సాయిలు ప్రస్తుతం రిటైర్ అయ్యారు. వీరిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ఆదేశాలిచ్చింది. బాసర ఏఈఓగా పనిచేసి డిప్యూటేషన్ పై కొమరవెల్లి దేవస్థానంలో పనిచేస్తున్న ఏఈఓ జి శ్రీనివాస్, బాసర సరస్వతి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శైలేష్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైన కంప్యూటర్ ఆపరేటర్ ఎన్ రజని, ఎలక్ట్రీషియన్ కాంతారావులను శాశ్వతంగా విధుల నుండి తొలగించారు. అవినీతిలో భాగమైన మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఆశిష్, జాదవ్ భగవాన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. దేవస్థానంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు చెందాల్సిన నిధులను కూడా వీరు కాజేసినట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.